గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనము 10వ తరగతి మొదటి పాఠం పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో జంతువులలో పరపోషణ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనే అంశం గురించి నేర్చుకుందాం. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్ ప్లాంట్స్. Example for heterotrophic nutrition are animals. జంతువులలో పోషణ రెండు రకాలుగా ఉంటుంది, స్వయం పోషణ, పరపోషణ. స్వయం పోషణకు ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు, పరపోషణకు ఉదాహరణ జంతువులు. ఈరోజు మనము జంతువులలో పరపోషణ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనే అంశం గురించి నేర్చుకుందాం. తమ ఆహారాన్ని తయారు చేసుకోలేని, తమ ఆహారం కోసము మొక్కలు జంతువులపై ఆధారపడే వాటిని పరపోషకాలు అని అంటారు, ఉదాహరణ జంతువులు. Organisms which depend on other plants and animals for their food requirements are called heterotrophs. Example, animals. జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతాయి? How do organisms obtain their nutrition? జీవులకు లభ్యమయ్యే ఆహారపు రకం, దాని అందుబాటును బట్టి ఆహారాన్ని పొందే విధానం, వినియోగించుకోవడంను బట్టి పోషణ మూడు రకాలుగా ఉంటుంది. 1. ఊతికాహార పోషణ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. 2. పరాన్నజీవ పోషణ పారాసైటిక్ న్యూట్రిషన్. 3. అంతరగ్రహణం ఇంజిషన్. దిస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ సీన్ ఇన్ యానిమల్స్. పూతికాహారులు. కొన్ని జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శరీర ఉపరితలం ద్వారా శోషించుకుంటాయి. అటువంటి జీవులను పూతికాహారులు అని అంటారు, ఉదాహరణ ఈస్ట్, ఒక్కగడుగు, రైజోపస్ మొదలైనవి. సాధారణంగా ఇవి చనిపోయిన జంతు వృక్ష కళేబారాలపై ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఆర్గానిజమ్స్ విచ్ అబ్టైన్ దేర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ సాప్రోఫైట్స్. ఎగ్జాంపుల్ ఫర్ సాప్రోఫైట్స్ ఆర్ ఈస్ట్, మష్రూమ్స్, రైజోపస్ ఎట్సెట్రా. బై రిలీజింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ టు ద ఫుడ్ మెటీరియల్ దే డైజెస్ట్ ద ఫుడ్ మెటీరియల్స్ అవుట్ సైడ్ ద బాడీ and absorb that simple molecules through their body surface. That's why they do not have any digestive systems. Usually these are the microscopic organisms except mushrooms. పూతికాహారులు జీర్ణ రసాలను ఆహార పదార్థం పైకి విడుదల చేసి వాటిని శరీర బయటే జీర్ణం చేయడం, జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా శోషించుకోవడము మనము పూతికాహారులలో చూడవచ్చు. అందువలన వీటిలో ఎటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఉండదు. సాధారణంగా ఇవి సూక్ష్మజీవులు, పుట్టగొడుగులు తప్ప. పరాన్న జీవులు. కొన్ని రకాల జీవులు ఇతర జీవులపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. అటువంటి జీవులను పరాన్న జీవులు అని అంటారు, ఉదాహరణ కస్కుట, జలగ, పేను, బద్దెపురుగు అనేవి కొన్ని ఉదాహరణలు. సమ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ పారాసైటిక్ న్యూట్రిషన్ అండ్ దట్ యానిమల్స్ ఆర్ కాల్డ్ పారాసైట్స్. కొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని శరీరం లోపలికి తీసుకొని సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టబడతాయి.
అటువంటి ఆహార సేకరణ విధానాన్ని అంతరగ్రహణం అని అంటారు. ఇది సాధారణంగా ఉన్నత శ్రేణి జీవులన్నిటిలో మనకు కనిపిస్తుంది. సమ్ యానిమల్స్ టేక్ ఇన్ హోల్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. సచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ ఇంజెషన్. ఎగ్జాంపుల్ అమీబా, యుగ్లినా, పారామిషియం, మానవుడు, ఉన్నత శ్రేణి జీవులు. ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం అనేవి జీవి నిర్మాణము, పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము అమీబా, పారామిషియం, మానవునిలో పోషణ విధానం గురించి చూద్దాం. అమీబాలో పోషణ. ఏకకణ జీవి అయిన అమీబాలో ఆహార సేకరణ శరీర ఉపరితలం నుండి సేకరించబడుతుంది. అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుంచి వేళ్ల లాంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిథ్యాపాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపచేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది. ఆహారపు రిక్తికలో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడిన తర్వాత కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి. జీర్ణం కాని పదార్థం కణం ఉపరితలానికి చేరి అక్కడి నుంచి వెలుపలకి పంపబడుతుంది. ఏకకణజీవి అయిన పారామిషియం కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది. పారామిషియంలో కణముఖము అనే ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారము గ్రహించబడుతుంది. శరీరమంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వలన ఆహారం ఆ ప్రత్యేకమైన కణముఖమునకు చేరుకుని దాని ద్వారా శరీరంలోనికి వెళ్తుంది. శరీరంలో ఆహారపు రిక్తికలో ఆహారము జీర్ణము చేయబడుతుంది. ఇప్పుడు మనం మానవునిలో జీర్ణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. మానవునిలో జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల అవయవాలు, జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణగ్రంథుల నుంచి విడుదలైన జీర్ణ రసాలలో గల ఎంజైముల సహాయంతో ఆహారము జీర్ణము చేయబడుతుంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ సెవరల్ ఆర్గాన్స్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ బై ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్డ్ బై డైజెస్టివ్ గ్లాండ్స్. నౌ కమ్ టు నో వాట్ ఈజ్ డైజెషన్. The food we eat contain complex molecules like carbohydrates, proteins and fats. These complex molecules cannot be absorbed by our body. That's why these complex molecules should be converted into simple molecules which can be absorbed by our body. Conversion of complex molecules into simple molecules with the help of enzymes is called digestion. Now come to know the simple molecules of these complex molecules. Carbohydrates are converted into glucose. Proteins are converted into amino acids. Fats are converted into fatty acids and glycerol. Our body can absorb carbohydrates, proteins and fats when they are in simple forms like glucose, amino acids, fatty acids and glycerol. జీర్ణ క్రియ అంటే ఏమిటి? మనం తీసుకునే ఆహారంలో ఉండే సంక్లిష్ట పోషకాలు అయిన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులను శరీరం శోషించుకోగలిగే సరళ పదార్థాలుగా మార్పు చేసే ప్రక్రియను జీర్ణక్రియ అని అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే సంక్లిష్ట పదార్థాలు, వాటి యొక్క సరళ రూపాల గురించి చూద్దాం. పిండి పదార్థాలు గ్లూకోజ్ గాను, మాంసకృత్తులు
అమైనో ఆమ్లాలు గాను క్రొవ్వులు క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గాను మార్పు చెందుతాయి. జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థలో జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాలలో గల ఎంజైముల సహాయంతో జరుగుతుంది. జీర్ణ వ్యవస్థలలో గల భాగాలు ఏమిటి? జీర్ణ వ్యవస్థలో గల జీర్ణ గ్రంథులు ఏవి? జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణ రసాలు ఏవి? జీర్ణ రసాలలో గల ఎంజైములు ఏవి? వివిధ ఆహార పదార్థాలపై పనిచేసే ఎంజైములు ఏవి? మొదలైన విషయాలను గురించి ఇప్పుడు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నౌ కమ్ టు నో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్? వాట్ ఆర్ డిఫరెంట్ digestive juices and enzymes present in it? How is food digested in human digestive system? Digestive system consists a long tube-like structure which is called alimentary canal. It is divided into different parts to perform different functions. It starts with mouth and ends with anus. Now come to label different parts of digestive system. Mouth, oral cavity or buccal cavity, pharynx, esophagus, stomach, duodenum, small intestine, large intestine, rectum, anus. In addition to these parts, digestive glands are present in the digestive system. Now come to know what are the different digestive glands present in digestive system. Salivary glands, gastric glands, liver, pancreas, intestinal glands. These are the different digestive glands present in our digestive system. These digestive glands produce digestive juices which contain enzymes that helps in digestion of food material. మానవుని జీర్ణ వ్యవస్థలో ఆహార నాళము ఒక పొడవైన గొట్టము లాంటి నిర్మాణం. ఆహార నాళము వివిధ భాగాలుగా విభజింపబడి వివిధ రకాలైన పనులను నిర్వర్తిస్తుంది. ఆహార నాళము నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది. మానవుని జీర్ణ వ్యవస్థలో భాగాలు: నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారనాళము, జీర్ణాశయము, ఆంత్రమూలము, చిన్నప్రేగు, పెద్దప్రేగు, పురీషనాళము, పాయువు. వీటితో పాటుగా జీర్ణాశయంలో వివిధ రకాలైన జీర్ణ గ్రంథులు ఉన్నాయి. జీర్ణ గ్రంథులు, వాటి స్రావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాలాజల గ్రంథులు, 2. జఠర గ్రంథులు, 3. కాలేయము, 4. క్లోమము, 5. ఆంత్ర గ్రంథులు. నౌ కమ్ టు నో అబౌట్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఫస్ట్ వన్, సెలైవరీ గ్లాండ్స్. 3 పెయిర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఓపెన్ ఇన్ టు oral cavity. They are parotid glands, sublingual glands, submandibulary glands. Salivary glands produce a juice called saliva. Saliva is slightly alkaline in nature.
Saliva contains an enzyme amylase, which is also called ptyalin. Amylase acts on carbohydrates and convert them into maltose sugars. ఆస్యకుహరంలోనికి మూడు చేతల లాలాజల గ్రంథులు తెరుచుకుంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక, అధోజిహ్వక అనేవి. లాలాజల గ్రంథుల నుంచి లాలాజలము విడుదలవుతుంది. లాలాజలము కొద్దిగా క్షార స్వభావాన్ని కలిగి అమైలేజ్ అనే ఎంజైమును కలిగి ఉంటుంది. అమైలేజ్ను టైలిన్ అని కూడా అంటారు. లాలాజల అమైలేజ్ పిండి పదార్థాలపై చర్య జరిపి వాటిని మాల్టో చక్కెర్లుగా మారుస్తుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ఏ జ్యూస్ కాల్డ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెయిన్ హెచ్సిఎల్ అండ్ ఎన్ ఎంజైమ్ పెప్సిన్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెయిన్ హెచ్సిఎల్ అండ్ పెప్సిన్. హెచ్సిఎల్ కిల్స్ ద బ్యాక్టీరియా ఎంటర్డ్ అలాంగ్ విత్ ద ఫుడ్ ఇన్ టు ద స్టమక్ అండ్ మేక్ ద ఫుడ్ ఎసిడిక్ కండిషన్. పెప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు పెప్టోన్స్. జీర్ణాశయపు గోడలలో ఉండే గ్రంథులను జఠర గ్రంథులు అని అంటారు. జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాన్ని జఠర రసం అని అంటారు. జఠర రసంలో హెచ్సిఎల్ మరియు పెప్సిన్ అనే ఎంజైము ఉంటుంది. జఠర రసంలో గల హెచ్సిఎల్ ఆహారం ద్వారా జీర్ణాశయంలోనికి చేరిన బ్యాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లపై పనిచేసి ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. లివర్ ప్రొడ్యూసెస్ ఎ జ్యూస్ కాల్డ్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ హ్యాస్ నో ఎంజైమ్స్. బైల్ జ్యూస్ కంటెయిన్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. Bile salts helps in emulsification of fats. Conversion of large size fat molecules into small size fat molecules for easy digestion process is called emulsification. Kalayam. శరీరంలో కాలేయము అతి పెద్ద గ్రంథి. కాలేయము పైచ్యరసము అని జీర్ణరసాన్ని విడుదల చేస్తుంది. పైచ్యరసంలో ఎటువంటి ఎంజైములు ఉండవు. కానీ పైచ్యరసంలో ఉండే పైచ్యరస వర్ణకాలు మరియు పైచ్యరస లవణాలు అనేవి ఉంటాయి. పైచ్యరస లవణాలు క్రొవ్వుల ఎమల్సీకరణలో ఉపయోగపడతాయి. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ ఎ జ్యూస్ కాల్డ్ ప్యాంక్రియాటిక్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ 3 ఎంజైమ్స్. దే ఆర్ అమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లైపేజ్. అమైలేజ్ యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు మాల్టోజ్ షుగర్స్. Trypsin acts on proteins and convert them into peptones. Lipase acts on fats and convert them into fatty acids and glycerol. Intestinal glands produce a juice called succus entericus. Succus entericus contain 2 enzymes, peptidase
and sucrase. Peptidase acts on peptides and convert them into amino acids. Sucrase acts on sucrose and convert it into glucose. Till now we learned about different types of digestive glands, juices, enzymes and on which food they act. మానవ జీర్ణ వ్యవస్థలోని భాగాలు అలాగే జీర్ణగ్రంథులు జీర్ణగ్రంథుల్లో ఉండే జీర్ణరసాలు ఎంజైములు అవి పేటి మీద పనిచేస్తాయనే విషయాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారము ఏ విధంగా జీర్ణమవుతుంది అనే విషయాల గురించి మనము నేర్చుకుందాం. ముందుగా ఇప్పటి వరకు నేను సులభంగా అర్థమవడం కోసము జీర్ణ వ్యవస్థలు వివిధ విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగం గురించి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ మనము కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జీర్ణ వ్యవస్థలో మొదటి భాగము నోరు. నోటిలో ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది అనేది మనం చూద్దాం. ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం నోటిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారని. ఆస్యకుహరంలో పళ్ళు, నాలుక, మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనే జీర్ణరసం విడుదలయ్యి మనం తీసుకునే ఆహారంతో కలిసి ఆహారాన్ని ముద్దగా మెత్తగా చేయడంలో సహాయపడుతుంది. పళ్ళు, నాలుక ఆహారాన్ని బాగా నమలడానికి ఉపయోగపడతాయి. మరి లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఎంజైమ్ పేరు సెలవరీ అమైలేజ్, దాన్ని టైలిన్ అని కూడా అంటారు. ఈ సెలవరీ అమైలేజ్ ఆహారంలో ఉండే పిండి పదార్థాలను మాల్టోస్ షుగర్లుగా మారుస్తుంది. అంటే ఆహారం జీర్ణమవడం అనేది నోటిలోనే ప్రారంభం అవుతుంది. నోటిలో పళ్ళు సహాయంతో ఆహారాన్ని మనము మెత్తగా నమిలే ప్రయత్నం చేస్తాం. అలా నోటిలో అసంపూర్తిగా కొత్త జీర్ణమైనది అన్నమాట, అసంపూర్తిగా జీర్ణమైన మెత్తటి ముద్దవలే ఉండే ఆహారాన్ని బోలస్ అని అంటాం. ఆహారం మెత్తగా నమలబడిన తర్వాత నాలుక సహాయంతో ఆహారాన్ని మనము మింగుతాం. ఆహారం ఆస్యకుహరం నుంచి గ్రసనిలోనికి వెళ్తుంది. గ్రసని అనేది గాలి మరియు ఆహారం ప్రయాణించడానికి ఉండే ఉమ్మడి మార్గం. గ్రసని ద్వారా మనకి ఆహారం అనేది ఆహారం నాలుగులోనికి వెళ్తుంది, మనం తీసుకునే గాలి అనేది వాయు నాలుగులోనికి వెళ్తుంది. సో గ్రసని తర్వాత ఆహారం ఇక్కడ ఆహార నాళంలోనికి ప్రవేశిస్తుంది. ఆహార నాళం అనేది ఒక పొడవైన గొట్టము లాంటి నిర్మాణము. ఆహార నాళము పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపిస్తుంది. పెరిస్టాల్టిక్ చలనం అంటే ఒక అలవంటి ఒక వేవ్లైట్ మోషన్, ఒక అలవలే ప్రయాణించే చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనము అని అంటారు. పెరిస్టాల్టిక్ చలనం వలన ఆహారము ఆహార నాళంలో సులభంగా కదులుతూ తర్వాత భాగమైన జీర్ణాశయంలోనికి చేరుకుంటుంది. ఆహార నాళంలో ఎటువంటి జీర్ణగ్రంథులు లేనందున ఎక్కడ జీర్ణక్రియ ఏమీ జరగదు. ఆస్యకుహరంలో ఏదైతే ఆహారం ఉందో అదే ఆహారము
జీర్ణాశయంలోనికి చేరుకుంటాయి. ఇప్పుడు జీర్ణాశయం గురించి చూద్దాం. జీర్ణాశయము ఒక సంచి లాంటి నిర్మాణము, ఖండరహితమైనది, ఆహారం తాత్కాలికంగా అంటే కొద్దిసేపు నిల్వ ఉండే ప్రదేశం. జీర్ణాశయంలో గోడలలో జఠర గ్రంథులు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయని చెప్పుకున్నాం. జఠర గ్రంథులు జఠర రసాన్ని విడుదల చేస్తాయి. ఇక్కడ ఆహారము జఠర రసంతో కలుస్తుంది. జఠర రసంలో హెచ్సిఎల్ మరియు పెప్సిన్ అనే రెండు ఉంటాయని చెప్పుకున్నాం. పెప్సిన్ అనేది ఎంజైమ్. హెచ్సిఎల్ ఆహారం ద్వారా జీర్ణాశయంలోనికి చేరిన హానికరమైన బ్యాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది. మరి పెప్సిన్ అనే ఎంజైము దేని మీద పనిచేస్తుందో ముందు మనం చెప్పుకున్నాం. జఠరసంలో పెప్సిన్ ఉంటుంది, అది ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది అని చెప్పాం. అంటే సలైవాలో ఉండే అమైలేజ్ పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తున్నప్పుడు ఇక్కడ పెప్సిన్ అనేది విడుదలయ్యి ప్రోటీన్లను జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. తరువాత ఆహారము జీర్ణాశయంలో ఉండే గోడల యొక్క ఖండరహితమైన చలనాల వలన చిలకబడి మెత్తటి చూర్ణం వలె తయారవుతుంది. జీర్ణాశయంలో ఆహారము ఆమ్లం ఉండడం వలన ఆమ్ల స్థితిలో ఉంటుంది. ఇలా అసంపూర్తిగా డైజెషన్ ఇంకా కంప్లీట్ అవ్వాలి. సో అసంపూర్తిగా జీర్ణమైన ఆహారంను కై అని అంటారు. అలాగే ఆస్తికోణంలో అసంపూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అంటారని చెప్పుకున్నాం. ఇక్కడ జీర్ణాశయంలో అసంపూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని కై అని అంటారు. ఆహారము జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోనికి ప్రవేశిస్తుంది. జీర్ణాశయము మరియు ఆంత్రమూలము మధ్య ఒక రింగ్ ఆకారంలో ఉండే, వలయాకారంలో ఉండే కండరం ఉంటుంది. దానిని పైలోరిక్ స్ఫింక్టర్ అని అంటారు. ఈ పైలోరిక్ స్ఫింక్టర్ అనేది ఆహారం యొక్క కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. అంటే జీర్ణాశయంలో ఆహారం అంతా ఒకేసారి ఆంత్రమూలంలోనికి వెళ్లకుండా కొద్ది కొద్ది పరిమాణంలో వెళ్ళే విధంగా చేసే ఒక నిర్మాణం. ఆహారము ఆంత్రమూలంలోనికి చేరేటప్పుడు ఆంత్రమూలంలోనికి కాలేయం నుంచి పైచరసము, క్లామము నుంచి క్లామరసము అనే విడుదల అవుతాయని మనము ముందుగానే చెప్పుకున్నాం. మరి కాలేయం గురించి చూసినట్లయితే కాలేయం అనేది మన శరీరంలో అతిపెద్ద అవయవము. ఇది పైచరసము అనే ఒక జీర్ణరసాన్ని విడుదల చేస్తుంది. పైచరసంలో ఎటువంటి ఎంజైములు అనేవి ఉండవు, కానీ దీనిలో పైచరస లవణాలు, పైచరస వర్ణకాలు అనేవి ఉంటాయి. మరి ఈ జీర్ణరసం యొక్క ఉపయోగం ఏమిటి అంటే పైచరస లవణాలు అనేవి క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. సాధారణంగా క్రొవ్వులు అనేవి చాలా పెద్ద పరిమాణంలో ఉండే అణువులు. వాటిని సులభంగా జీర్ణం అవ్వడం కోసము పెద్ద పరిమాణంలో ఉండే క్రొవ్వు అణువులను సూక్ష్మ పరిమాణంలోనికి మార్చే ప్రక్రియ ఈ పైచరస లవణాల వలన జరుగుతుంది. అలా మార్పే ప్రక్రియనే ఎమల్సీకరణము అని అంటారు. అంటే ఇక్కడ పైచరస లవణాలు అనేవి క్రొవ్వుల ఎమల్సీకరణకు ఉపయోగపడతాయి. అలా ఎమల్సీకరణ చెందిన క్రొవ్వులు తర్వాత జీర్ణం చేయబడడం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ క్లోమరసం. క్లోమరసం కూడా ఆంత్రమూలంలోనికి విడుదలవుతుంది. క్లోమరసము అనేది క్లోమం, విచ్ ఇస్ ఏ మిక్స్డ్ గ్లాండ్. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని అంటారు. ఆకు ఆకారంలో ఉండే ఒక జీర్ణ గ్రంథి. ఇక్కడ క్లోమరసంలో మనకి ఆహారంతో కలిసినప్పుడు అందులో ఉండే ఎంజైమ్, ముఖ్యంగా క్లోమరసంలో మూడు ఎంజైమ్లు ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఒకటి అమైలేజ్, రెండు ట్రిప్సిన్, మూడు లైపేజ్. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనే మూడు ఎంజైమ్లు ఉంటాయి. అమైలేజ్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అమైలేజ్ పిండి పదార్థాలను మాల్టో చక్కెరగా మారుస్తుంది. అంటే సలవీ అమైలేజ్ జీర్ణం చేయగా ఇంకా మిగిలిన పిండి పదార్థాలు ఉంటే వాటిని అమైలేజ్ అనేది జీర్ణం చేయడంలో సహాయపడి వాటిని మాల్టో చక్కెరగా మారుస్తుంది. ఇక రెండోది చూస్తే ట్రిప్సిన్ అనే ఎంజైమ్. ఇక్కడ ట్రిప్సిన్ అనేది జీర్ణాశయంలో అసంపూర్తిగా జీర్ణమైన ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చింది. ఇక్కడ ప్రోటీన్లు మరియు పెప్టోన్లను
పెప్టైడ్స్ గా మార్చడం అనేది ఈ ట్రిప్సిన్ యొక్క పని. అంటే ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను మరియు అసంపూర్తిగా జీర్ణమైన పెప్టోన్లను పెప్టైడ్స్ గా మార్చడం అనేది జరుగుతుంది. ఇక మూడవ ఎంజైమ్ చూసినప్పుడు లైపేజ్. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్. పైచరస లవణాల వలన ఎమర్సీకరణ చెందిన క్రొవ్వులు అనేవి లైపేజ్ యొక్క ప్రభావం వలన పూర్తిగా జీర్ణం చేయబడి క్రొవ్వుల యొక్క సూక్ష్మ రూపాలైన ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ఆహారము చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. చిన్న ప్రేగుల గోడలలో ఉండే గ్రంథులను ఆంత్ర గ్రంథులు అంటారని మనం చెప్పుకున్నాం. ఈ ఆంత్ర గ్రంథులు కూడా కొన్ని జీర్ణ రసాన్ని విడుదల చేస్తాయి. ఆంత్ర గ్రంథులలో నుంచి ఆంత్ర రసం అనేది విడుదలవుతుంది. ఈ ఆంత్ర రసంలో ముఖ్యంగా జీర్ణక్రియను, అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే స్థూల పోషకాలను, ముఖ్యంగా పెద్ద పరిమాణంలో ఉండే పోషకాలను జీర్ణం చేసే ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఇందులో విడుదలయ్యే ఎంజైములు ఏమిటి అంటే, ముఖ్యంగా ఇక్కడ మనకి పెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ ఉండి ప్రోటీన్లను జీర్ణక్రియను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. అంటే పెప్సిన్, ట్రిప్సిన్ జీర్ణక్రియగా మిగిలిన ఈ పెప్టోన్స్ మరియు పెప్టైడ్స్ను పూర్తిగా జీర్ణం చేసి ప్రోటీన్ల యొక్క సూక్ష్మ రూపాలైన అమైనో ఆమ్లాలుగా మారుతుంది. అంటే ఈ పెప్టిన్ యొక్క జీర్ణక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక తర్వాత ఉండే ఎంజైమ్స్ చూసుకున్నట్లయితే, ఇందులో ముఖ్యంగా మాల్టేజ్ అనే ఒక ఎంజైము అమైలేజ్ జీర్ణం చేయగా మిగిలిన మాల్టోస్ షుగర్స్, మాల్టోస్ చక్కెరలను జీర్ణం చేసి వాటిని గ్లూకోజ్గా మార్పు చెందించడంలో మాల్టేజ్ అనే ఎంజైము ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ వీటితో పాటుగా సుక్రేజ్ అనే ఎంజైమ్, ఇది చెరకులో ఉండే చక్కెరను సుక్రోజ్ అని అంటారు. ఆ సుక్రోజ్ని జీర్ణం చేయడంలో సుక్రేజ్ అనే ఈ ఎంజైము సహాయపడుతుంది. అలాగే పాలలో ఉండే చక్కెరను లాక్టోజ్ అని అంటారు. ఈ లాక్టోజ్ను జీర్ణం చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఇక్కడ విడుదలయ్యి ఈ పిండి పదార్థాల జీర్ణక్రియను పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే చిన్న ప్రేగులలో మనం తీసుకునే ఆహారంలో ఉండే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు అనేవి జీర్ణం చేయడం అనేది పూర్తి అవుతుంది. అప్పటికీ ఇంకా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే అవి చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగులలోకి చేరడం అనేది జరుగుతుంది. మరి చిన్న ప్రేగులలో జీర్ణమైన ఆహారం ఎక్కడికి వెళ్తుంది? చిన్న ప్రేగులలో జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగుల యొక్క గోడలలో ఉండే సూక్ష్మ చోషకాలు విల్లై అని అంటారు. ఈ సూక్ష్మ చోషకాల ద్వారా శోషించబడి రక్తంలోనికి చేరుతాయి. అలా రక్తంలోకి చేరిన ఈ పోషకాలు రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడి శక్తి ఉత్పత్తికి, శరీర నిర్మాణానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరి ఈ జీర్ణమవని ఆహారము ఏమవుతుంది? జీర్ణమవని ఆహారము పెద్ద పేగులలోనికి చేరుతుంది. పెద్ద పేగులలో జీర్ణము కాని ఆహారంలో కూడా ఉండే నీటి పరిమాణం ఏమైనా ఎక్కువ ఉంటే ఆ నీటిని శోషించుకొని జీర్ణం కాని ఆహార పదార్థాలతో కూడిన మలము అనేది ఏర్పడుతుంది. ఈ మలము అనేది తర్వాత పురీషనాళము మరియు వాయువు ద్వారా ప్రయోగించి శరీరం నుంచి బయటకు విసర్జించబడుతుంది. అలా జీర్ణము కాని వ్యర్థ పదార్థ ఆహార పదార్థాలు మలం రూపంలో బయటికి విసర్జించడాన్ని ఏమంటారంటే మల విసర్జన అని అంటారు. సో దీంతో మనకి తీసుకున్న ఆహారము జీర్ణం చేయబడము, శోషించుకోబడము, జీర్ణం కాని ఆహార పదార్థము బయటికి విసర్జన చేయడం అనే ప్రక్రియలు పూర్తయ్యాయి. ఇది మానవుని జీర్ణ వ్యవస్థలో ఆహారము జీర్ణమయ్యే విధానం. అయితే మనము విడివిడిగా నేను ముందుగానే మీకు భాగాలు, అలాగే జీర్ణ గ్రంథులు, జీర్ణ రసాలు వాటిని వివరించారు. కాబట్టి ముందు వాటి మీద మనం కొంచెం అవగాహన కలిగి ఉంటే ఈ జీర్ణక్రియ అనేది ఎలాగా జరుగుతుందనేది చాలా సులభంగా మనము అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది.